అందరికీ నమస్కారం రామాయ రామభద్రాయ రామచంద్రాయ సీతాయ పతయే పత అడుగడుగున ఆధ్యాత్మిక వైభవం అణు అణువు తారక మంత్రం ముక్కోటి దేవతలు ఎదురుచూస్తున్న సుముహూర్తం మరో సత్సంకల్ప పనికి అయోధ్యాపురం అవుతోంది శ్రీరామచంద్రమూర్తి బాలరాముడిగా భక్తకోటిని కటాక్షించే సమయం మరికొద్ది ఘడియల్లోనే ఆసనం కాబోతోంది రామయ్య జీవితంలో ప్రతి ఘట్టాన్ని చూసిన సరయూ నది ఈ కమనీయ రమణీయ వేడుకకు సాక్షిగా నిలవబోతోంది అయోధ్యలోని సరయూ నది అందరికీ తెలిసిన కొన్ని విశేషాలు గంగ అంత పవిత్రమైనది అన్నది మనందరి నమ్మకం శ్రీహరి ఎడుమ పాదం నుంచి సరయూ నది ఉద్భవించిందని చెప్పి విష్ణు పురాణం చెబుతోంది రాముడు స్నానం చేయడంతో మరింత పవిత్రతను సంతరించుకుందని చెప్పి భాగవతులు చెప్తారు శ్రీరామచంద్రుడి జీవితానికి ప్రత్యక్ష సాక్షి సరయు నది శ్రీరాముడి జీవితంలో ప్రతి ఘట్టాన్ని చూసిన ఈ నది రాముడి అవతార పరిసమాప్తి చేసింది కూడా ఈ నదిలోనే అని చెప్పి మనకు తెలుసు సరయూ నది తీరంలో ఏమేమి ఉన్నాయి ఏం జరుగుతోంది సాక్షి టీం ప్రస్తుతం మీ అందరికీ కళ్ళకి కట్టు కట్టినట్టుగా ఎన్నో విశేషాలు అందించబోతున్నారు జరుగుతున్న ఈ మహత్తరమైన ఘట్టాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖులు అందరికీ సుపరిచితులు ప్రొఫెసర్ విఎస్ఆర్ గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు వారు శాస్త్రవేత్తగా వారి ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా చాలా కాలం కొనసాగి ఎన్నో పురాణ ఇతిహాసాలకు వ్యాఖ్యానం రాశారు ఉపనిషత్తుల సారాంశాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా రాసి చూపించారు గురువుగారు మీకు స్వాగతం నమస్కారం అండి అంతా కూడా రామ మంత్రం తారక మంత్రం అని అనుకుంటున్నాం ఈ ఘట్టాన్ని చూసి మీకేమనిపిస్తోంది గురువుగారు ఎందుకంటే పురాణ ఇతిహాసాన్ని మీరు చాలా దగ్గరగా అన్ని విశేషాలని గమనించి అర్థం చేసుకున్నారు కాబట్టి ఒళ్ళు పులకరిస్తున్నదమ్మ దేహం అంతా పులకాంకుర అవుతున్నది ఎందుకంటే రామ అన్నటువంటి ఒక శబ్దమే రమయతీతి రామ అది హాయినిచ్చే శబ్దం రామశబ్దం కాబట్టి వేళ జరుగుతూ ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ అనేక ఒడుదుడుకులు ఎదుర్కొని దాటి జయించి సంకల్ప దీక్షకి సాకార స్వరూపాన్ని సంతరించుకుంటున్నటువంటి ఈ మధురక్షణం భారతీయ ఆత్మ యొక్క దివ్య స్పందనగా నేను భావిస్తున్నాను గురుగారు రామశబ్దం అని అనుకుంటున్నాను కాబట్టి రామ అంటే అర్థం అసలు రామ దీని ఉత్పత్తి ఏమిటంటే శివకేశవులకి అభేద అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞ భావనాభూమికని ఈ ప్రపంచానికి చెప్పాలని అనుకున్నది ఈ దేశం అనుకున్నప్పుడు శివకేశవులు రెండు మతాలకు వైష్ణవ మతానికి శివ మతానికి ప్రతీకలుగా నిలబడినప్పుడు ఆ రెండు వేరు కాదు రెండుగా కనిపిస్తున్న ఒకటే అని చెప్పటానికి అష్టాక్షరీ మంత్రమైనటువంటి నారాయణలో రెండవ అక్షరమైన రా నమశివాయలో రెండవదైనమా రెండు కలిపితే రామా అనే శబ్దం ఏర్పడింది అంతేకా ఇది ఒకటి రెండవది రామ అంటే రకార అకార మకారాలు రకారము అగ్నిబీజం మకారము చంద్రబీజం ఈ సూర్య చంద్రబీజాలు రెండు కూడా దాని ఎందు ఉన్నాయి కాబట్టి రకారము అగ్నిబీజమై మకారము చంద్రబీజమై రామశబ్దం ఏర్పడింది పాప తాప శాపాలు మూడింటి వల్ల మానవుడు దేహం తీసుకొని వస్తాడు మనందరం అలా వచ్చాం కాబట్టి పాపాన్ని తాపాన్ని శాపాన్ని నశింపజేయగలిగినది ఏది అంటే కేవలం రామశబ్దం మాత్రమే అందుకనే రమతీతి రామ అని ఏర్పడింది ఈ రామశబ్దం నిజానికి శాస్త్రంలో ప్రత్యేకత ఏంటంటే ప్రాణాయామం ప్రత్యేకంగా చెప్తాం అంటే గాలి తీసుకోవటం గాలి కుంభకం చేయటం గాలిని వదిలిపెట్టడం మనం ఏదన్నా మాట్లాడాలి అంటే రెండు పెదవులు విచ్చుకోవాలి రా అంటే రెండు పెదవులు విచ్చుకున్నాయి అంటే గాలిని తీసుకున్నాం కదా నిలబెట్టుకున్నాం మళ్ళీ మా అన్నాం రెండు పెదవులు మూసుకుపోయినాయి కాబట్టి రామ 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 అంటూ ఉంటే ప్రాణాయామం అనాహతనాదంగా సాగిపోతూ ఉంటుంది కనుక నిత్య ప్రాణాయామానికి ఇది పరమార్థమైనటువంటి సంకేతం అది రామశబ్దం ఇటు యోగశాస్త్రము అటు భోగశాస్త్రము ఇటు ఆనందతారకమైన స్థితి దేహాతీతమైన స్థితి దేహంలో కలిగేటువంటి హాయి ఇవన్నీ కూడా కలగాలంటే దేహానికి సుఖం కావాలి రామకథ సుఖం వినటం రాముడి యొక్క చరిత్రను తెలుసుకున్నందువల్ల మనస్సు సంతోషాన్ని పొందుతుంది హృదయంలో ఆనందం రగులుతుంది పెరుగుతుంది కాబట్టి రామశబ్దం పూర్ణ శబ్దం ఉదాత్తమైన శబ్దం రామ అంటే రాముడు రామా అంటే సీత అంతే చాలా గొప్పగా వివరించారు గురుగారు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది రాముడు రావటమే దాని విశిష్టత అయితే దానికి ఇంకా చాలా అంశులు చాలా ఉన్నాయి ఈ రాముడు ఎలా వచ్చాడు అసలు ఎందుకు వచ్చాడు బాలరాముడై ఇక్కడికి ఎందుకు వచ్చాడు వచ్చిన అయోధ్యలో ఎందుకు పుట్టాడు అందున దశరథుడి ఎందే ఎందుకు ప్రవేశించాడు కొడుకుగా అంటే నిజానికి శైవమతం ఇటు లంకానగరంలో రావణ బ్రహ్మ మహాజ్ఞాని పండితుడు కానీ వీరశైవుడు వైష్ణవమూర్తి కావాలి ఇక్కడ ఈ మత సంఘర్షణ జరుగుతున్నప్పుడు నారదాది మునులందరూ కూడా వెళ్ళి మహావిష్ణువుని అడిగారు అయ్యా అధర్మం జరుగుతోంది వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి యజ్ఞగుండాలన్నీ పాడైపోతున్నాయి ఎవరు తపస్సు చేసుకోవటం లేదు చేయవటం లేదు పరిష్కారం ఏంటంటే అప్పుడు ఆయన చెప్పాడు నేను శ్రీరామచంద్ర నామంతో నేను ప్రపంచంలోకి వస్తా దశరథ మహారాజు ఇంట పుడతా దశయుగాల వరకు నామం రామనామం వినపడేట్టుగా ఆ నామంతో వస్తా దశకంధరుడు కుత్తుకలు ఉత్తరించటానికి వస్తా అంతా దశ అది ఆనాటి క్రేతాయుగం చేసుకున్న అద్భుతమైన దశ ఆ దశలో ఈ దశరథుడు దశయుగాలు ఈ నామాలు వీటితో రాముడు వచ్చాడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ప్రవేశం చేసి వచ్చాడు అంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో నుంచే జీవుడు పుడతాడు దేవుడు వస్తాడు దేవుడు అంటూ రాడు వచ్చి దేవుడు అవుతాడు ఎలా అవుతాడు తన కర్మల చేత ఉనికి చేత అస్తిత్వం చేత వ్యక్తిత్వం చేత ధర్మాచరణం చేత దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటాడు అంటే రాముడు అవతార పురుషుడా మానవ పురుషోత్తముడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి మూడు రకాలమ్మ పురాణ పురుషోత్తముడు పురాణ అంటే పాత కథ అని అర్థం అంటే సనాతనమైన వైదికమైన ఆర్షమైన ఒక భారతీయ ధర్మం ఒక ఆకారం తీసుకోవాలని అనిపించింది ధర్మం అధర్మం అవుతున్న వేళ కాబట్టి ఆయన అవతారమూర్తిగా వచ్చాడు ఆ అవతారమూర్తిగా ఎలా వచ్చాడు అంశావతారంగా వచ్చాడు పూర్ణావతారంగా పరిడవిల్లాడు ప్రపంచానికి ఆవిష్కృతం అవుతున్నాడు అంటే ఒక చిన్న బీజం ఒక విత్తనం ఒక మరి చెట్టు ఎట్లా అవుతున్నదో రాముడు కూడా అలాగే వచ్చాడు భాస్కర్ రామాయణంలో ఓ మాట ఉంది అమరేంద్రాసుకు పూర్ణచంద్రుడు ఉదితుండైనట్లు నారాయణాంశమున పుట్టె మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడు ఆ గరితకున్ కౌశల్యకున్ ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏమిటి లక్ష్యం ఏమిటి గమ్యం ఏమిటంటే లక్ష్యం ఉదాత్తమైనది గమ్యం చేరవలసినది మధ్యలో గమనము ధర్మగమనం 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 మానవాళికి చాటి చెప్పటానికి రాముడే వచ్చాడు ఇలా వచ్చి తాను ఒక మానవుడుగా ఉన్నప్పుడు ఒక సామాన్య మానవుడు కానీ మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు కానీ ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యల తోరణాన్ని ఛేదించుకుంటూ తనను తాను నిలబెట్టుకుంటూ ధర్మాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరిపోషిస్తూ పాలిస్తూ ఆలిస్తూ లాలిస్తూ అప్పుడప్పుడు అదలిస్తూ రాముడు పూర్ణత్వాన్ని సాధించుకున్నాడు కనుక ఆయన పూర్ణ మానవుడు పూర్ణ మానవుడు పురుషోత్తముడు ఉదాత్త మానవుడు అన్ని విషయాల్లోనూ గంభీరమైనటువంటి వ్యక్తిత్వం ఉంది గనక మర్యాద పురుషోత్తముడు అది గురుగారు ఎప్పుడు కూడా సీతా సమేత రామచంద్రుడినే మనం ఉంటాం మరి బాలరాముడు అంటే సీతమ్మ సీతమ్మవారు బాలరాముడు రావటానికి ముందే జనకుడి ఇంట ప్రవేశించింది అక్కడ సీత అంటే నాగేటి చాలుకి నాగలి దున్నుతున్నప్పుడు ఒక చాలు ఒక గీత ఏర్పడుతుంది ఆ నాగేటి చాలు పేరే సీత కనుక సీత అంటే ప్రత్యేకమైన అర్థం అర్థమేం లేదు మనందరికీ అమ్మవారిని అలవాటైంది నాగేటి చాలు వలన ఆవిడ ఉనికి తెలిసింది అప్పటికే నిక్షిప్తమైనటువంటి ఒక మహా త్రిపుర సుందరీ దేవి యొక్క శక్తి జనకుడి వాకిట ఉన్నది జనకుడి వాకిట ఎందుకున్నదంటే రాజర్షి ఆయన జ్ఞాని మహాజ్ఞాని దాని విలువ తెలిసిన వాడు గనక పోషించగలిగిన వాడు గనక పెంచగలిగిన వాడు గనక అన్ని విధాల ఆమె అక్కడ రాముడి కంటే ముందు వచ్చింది వివాహం తర్వాత సీతా సమేత అయినాడు రాముడు అప్పటిదాకా మామూలు దశరథాత్మజుడుగా ఉన్నాడు నేటి అయోధ్యాపురిని చూస్తున్నారు గురుగారు మనకి పురాణాల్లో అయోధ్య నగరం గురించి ఏం చెప్పబడింది అయోధ్యా నగరం ఒక అద్భుతమైన నగరం అసలు అయోధ్య అంటే ఏమిటి ముందు యుద్ధం ఎరగనిది అయోధ్య ఎవరైనా దండయాత్ర చేయటానికి వస్తే పది రథాలను ఏకకాలంలో నడపగలిగిన శక్తిమంతుడు ఎవరంటే దశరథుడు 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 ఇది ఒక అర్థం రెండవది మనలో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఈ పది ఇంద్రియాలని కూడా శాసించగలిగిన శక్తి సంపన్నుడు తపో సంపన్నుడు ఎవరంటే మళ్ళీ దశరథుడే కాబట్టి ఉత్తమ మానవుడు ఆయన కాకపోతే ఒక అవతారమూర్తికి తండ్రి ఎలా అవుతాడు మళ్ళీ ఈయన ఎవరు ఈయన పూర్వ వృత్తాంతం ఏమిటంటే అతిథి కశ్యపులే దశరథ మహారాజును కౌశల్యాదేవి అదమ్మా గురువుగారు సరయూ నది తీరానికి వెళ్ళబోతున్నాము మనం సాక్షి ప్రతినిధి హిమబిందు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు సరయు నది తీరంలో అక్కడ రెండు కళ్ళు చాలవు వెయ్యి కళ్ళు కూడా చాలా ఉన్నట్టు అంగరంగ వైభవంగా ముస్తాబైంది ఆ ప్రాంతం అంతా కూడా బిందు ప్రస్తుతం వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రేపటి ఘట్టాని కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు స్వప్న ప్రస్తుతం నేనున్నది సరయూ నది తీరమే సరయూ నదికి శ్రీరాముడి చరిత్రకి అవినాభావ సంబంధం ఉందని చెప్తారు శ్రీరాముడి జననం నుంచి పట్టాభిషేకం నుంచి అదేవిధంగా శ్రీరాముని అవతారం చాలించడం వరకు అన్నిటికీ సరయూ నది ప్రత్యక్ష సాక్షి అని చెప్తారు సో మనం ఎవరూ శ్రీరాముని దర్శించలేదు కానీ ఈ సరయూ నది మాత్రం రామాయణానికి అదేవిధంగా శ్రీరాముని చరిత్రకి రామ కథకి ప్రత్యక్ష సాక్షిగా చెప్తారు అటువంటి సరయు నదిని తాకిన సరయు నది జలాల్ని తలపైన వేసుకున్న పుణ్యం అని భక్తులంతా కూడా భావిస్తూ ఉంటారు ఒక వైపున శ్రీరామ ప్రాణ ప్రతిష్ట విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉండగానే ఇక్కడ సరయూ నది అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోతుందని మనం చెప్పుకోవచ్చు నా వెనకాల మీకు కనిపిస్తున్నది అతి పెద్ద స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్ మీకు కనబడుతూ ఉంటుంటుంది ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ఇక్కడ మనకి ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన కనబడుతున్నారు రేపు ఏదైతే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఈ సరయూ నది తీరం నుంచి ఈ ఎల్ఈడి స్క్రీన్ లో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు అందరూ ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేరు కాబట్టి గర్భగుడి లోపల ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది కాబట్టి ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన మొత్తం ఈ సరయు నది తీరంలో కూర్చుని చూడడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు మనందరికీ తెలిసిందే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఏదైతే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తారో ఆ ఎనభై నాలుగు సెకండ్లు చాలా కీలకంగా చెప్తున్నారు ఆ టైంలోనే ఏదైతే మొదలు పెట్టారో ఆ మహా క్రతువు ప్రాణ ప్రతిష్ఠతో పూర్తి కాబోతోంది స్వప్న రైట్ హిమబిందు జన్మ ధన్యం మీరు ప్రస్తుతం జరుగుతున్న అతి అద్భుతమైన ఘట్టాన్ని స్వయంగా వీక్షిస్తున్నారు అలా వెళ్ళి చూడలేని వారికి ప్రవేశం లేని వారికి అఫ్కోర్స్ కోర్స్ టీవీ ఛానల్స్ లో ప్రసార మాధ్యమాల్లో కూడా అలాగే మనోదర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంది గురువుగారు సరయు నది ఈ ప్రస్తుతం తీరం అంతా చూస్తే ఏమనిపిస్తుంది గురువు మీకు ఎక్కడో ఉత్తరాఖండ్లో జన్మ ఎత్తి శారద నదిగా ప్రారంభమై శారదా నది యొక్క ఉపనది అయినటువంటి సరయు నది సర్జు అంటారు వాళ్ళు అది సరయు ఈ సరయు నది శ్రీరామ కథకి ఒక నాగరికతా ప్రవాహం అవును చూడండి అది శారదా ప్రవాహం కదా శారదా నది అంటే శారద సంస్కృతి నాగరికత ధన ధైర్యం ఆనందం సంతోషం పరవశం ఇవన్నీ కలిస్తే శారదా నది దానిలో నుంచి పాయగా వచ్చినటువంటి ఉపనదే ఈ సరయు నదిలో ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి రాముడు పునః సంకల్పశక్తి చేత ఈ దేశంలో రాబోతున్నాడా ఎందుకు ఈ సంకల్పం జరగాలి అంటే అతలాకుతలం అయిపోతున్నటువంటి మానవ జీవితాలు మానవ జీవితంలో ఏర్పడుతున్నటువంటి అనేక ఆశాభంగాలు ఆదర్శ భంగాలు వీటన్నింటినీ కూడా పునః స్మరించుకొని మళ్ళీ రాముడి వల్ల జీవిస్తే ఎంత బాగుంటుంది అసలు ఒక ప్రయత్నమైనా చేద్దాం రాముడు ప్రవర్తించాడు వేరు మనం కూడా అలా ఉండగలిగితే ఏమవుతుంది అని తెలుసుకోవటానికి ఇది సంకల్పము నిజానికి భారతీయుల యొక్క ప్రకల్పము సంకల్పము ఆలోచన ప్రకల్పము ఆచరణ ఆచరణ చాలా గొప్పగా ఉంది గురువుగారు అడుగడుగున ఆధ్యాత్మిక వైభవంతో శోభతో కళకళ్ళాడిపోతుంది అయోధ్యాపురం పంచభూతాలలో క్షేత్రంగా భావించే అయోధ్యాపురం విశేషాలు తెలుసుకుంటున్నాం మనతో పాటు ప్రొఫెసర్ విఎస్ఆర్ గారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రచయిత సాహితీమూర్తి గురువర్యులు ఉన్నారు ప్రొఫెసర్ విఎస్ఆర్ మూర్తి గారు అయోధ్య అంటే మీరు అన్నారు యుద్ధము లేని భూమి అని చెప్పారు అయోధ్యాపురము కాక రామచంద్రుల వారు అనేక చోట్ల నడయాడారు మరి అయోధ్యకుండే విశిష్టత ఏమిటి ఈ వేడుకకుండే విశిష్టత ఏంటి దేశంలో ఈ ఆలయం నిర్మించడం వల్ల మనకు కలిగే మేలేమిటి ఈవేళ చాలా అవసరం ఎందుకంటే అనేకమైనటువంటి దండయాత్రలు ప్రధానంగా పాశ్చాత్య ప్రభావం మన దేశం మీద ఒక నీడగా పరుచుకుంటున్నటువంటి ఈ వేళ మళ్ళీ మన మూలాలలోకి వెళ్ళి ఆత్మాన్వేషణ చేయటానికి ధర్మబద్ధమైన జీవితం గడపటానికి ఒక ఆదర్శ పురుషుడు ఎవరు అంటే రాముడు తప్ప మరొకడు లేడు కాబట్టి అటువంటి రామకథని మళ్ళీ పునః గుర్తు చేసుకొని జీవితాన్ని ఎలా రిఫైన్ చేసుకోవాలి పునర్నిర్మాణం చేసుకోవాలి అక్కడ ప్రాణ ప్రతిష్ట అంటున్నారు ఇక్కడ మనం కూడా పునః మనని మనం మనలో ఉన్నటువంటి అనేక లోపాలు సరిదిద్దుకుంటూ ఉదాత్తమైన ఉత్తమమైన ఉత్కృష్టమైన యథార్థమైనటువంటి ఒక మానవ జీవితాన్ని మనం జీవించటం ప్రారంభించాలి దానికి ఇది వేళ ఆ రకంగా ఇది ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది రెండవది ఏ రాముడైతే పదకొండు వేల సంవత్సరాలు అని మనం చెప్తాం రాముడు పాలించినటువంటి రామరాజ్యం రామరాజ్యంలో నిజానికి ఇక్ష్వాకు వంశంలో తొంభై తొమ్మిది మంది రాజులు రాజ్యం వెళ్ళారు అందులో ఈయన అరవై నాలుగవ వాడు అరవై మూడు దశరథుడు ఈయన కంటే ముందు హరిశ్చంద్రుడు దిలీప మహారాజు రఘు రఘురాజు వీళ్ళందరూ ఉన్నారు మరి రాముల వారిని అవతారమూర్తి అని అది తెలిసిన ఆ సందర్భం ఏమిటి అనేక సందర్భాలు బాల్యంలోనే బాలరామాయణాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మామూలుగా బాలరామాయణం అంటే రాముడు చైల్డ్హుడ్ బాల్యము అని అనుకుంటారు నా పర్సెప్షన్ అది కాదు నా నా అధ్యయనము నా అనుభవము నా దర్శనము ఏంటంటే బాలరామాయణం అంటే మహా త్రిపుర సుందరీ దేవే బాల ఆ బాలే ఈ కాలంలో లలితాదేవి అయింది అందుకనే శంకర భగవత్పాదులు అద్వైత ప్రతిపాదన చేసినప్పుడు శ్రీరామో లలితాంబికే అన్నాడు ఏ లలితాదేవిని నేను ఉపాసిస్తున్నానో ఆ లలిత ఈ రాముడు ఒకటే కదా అంటే శక్తివంతమైనటువంటి లేదా ఒక శక్తి పురుష రూపంలో ఉంటేది రాముడని స్త్రీ రూపంలో ఉంటే లలితాదేవి అని ఈ రెండూ కలిస్తే సీత అని ఒక అత్యద్భుతమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది అది సీత సీత కాబట్టి ఈ సీతాదేవి శక్తి ఆవిడ్ని దుహిత అంటాం అంటే ఆ శక్తి లేకపోతే రాముడు యుద్ధం చేయటం అసలు మర్యాద పురుషోత్తములు యుద్ధాలు చేయరు కదా వేదాంత బోధ చేయాలి సాత్విక జీవితం గడపాలి అలా జరగలే ఎలా జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఈ ఈ శక్తి స్వరూపమే పురుష రూపంలో రాముడై స్త్రీ రూపంలో సీత వచ్చింది కనుక ఈ బాలరామాయణం అంటే మనం అలా అర్థం చేసుకోవాలి మామూలు సామాన్య అర్థంలో శ్రీరాముడి బాల్యాన్ని గురించినటువంటిది ఈవేళ రామలల్ల అంటే ఏంటి శిశు రూపంలో ఉన్నటువంటి అప్పుడే పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అత్యద్భుతమైనటువంటి లగ్నంలో పుట్టాడు ఆయన ఆ ఆ లగ్నం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా అభిజిత్ లగ్నంలో కళ్యాణం కళ్యాణం అభిజిత్ అంటే ఇప్పుడే జయించిన ఆ ఇప్పుడే జయించటం ఎప్పుడో కాదు అప్పుడప్పుడు కాదు అది ఎప్పుడూ జయించేది అభిజిత్ లగ్నం దోషరహితమైనటువంటి లగ్నం కాబట్టి ఈ బాలరా బాల రాముడు రామలల్లా అని ఉత్తరప్రదేశ్ మనం బాలరాముడు అంటాం ఈ బాలరాముడు సరయూ నదీ తీరంలోనే తన జీవితాన్ని ప్రారంభం చేశాడు చేసి అక్కడ ఉన్నాడు గనక మళ్ళీ దానికి ప్రాణప్రతిష్ఠ అంటున్నారు కానీ ప్రాణం ఉన్నది రాముడు ప్రాణ అనుమతితో మరొకసారి అయోధ్యాపురంలోకి మనం దర్శనం చేసుకోబోతున్నాం వెళ్ళి అక్కడ మా ప్రతినిధి వెంకటేష్ రాజ్ కుమార్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు మరిన్ని విశేషాలు అక్కడి నుంచి అందించడానికి రైట్ రాజ్ కుమార్ మొట్టమొదట అసలు రేపు జరగబోయే సంప్రదాయ కార్యక్రమాలు ఏమిటి స్వప్న నిజంగా అంటే ఇక్కడ ఇక్కడ ఈ అయోధ్య పురులోకి రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా అందరి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులందరి చూపు అంతా కూడా అయోధ్య వైపే మనకు కనబడుతుంది రైట్ నవ్వు ఇప్పుడు మీరు డిస్కషన్ కూడా చేస్తున్నట్టున్నారు సరియు నదికి సంబంధించినటువంటి విశిష్టత గురించి లేదంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంటున్నారు కానీ రాముడు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నాడు తన మనసంతా ఇక్కడే ఉంటుందని చెప్పేసి ఇక్కడికి భక్తులు కావచ్చు ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం విగ్రహ ప్రతిష్టకు సంబంధించి మాత్రమే ఇప్పుడు క్రతులు జరుగుతున్నాయి తప్ప రాముడు రాముడు ఆ దేవుడు సర్వగుణాభిరాముడు ఇక్కడే ఉన్నాడు ఇప్పటికే ఉంటాడు ఉన్నాడు అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి రేపు జరిగేటువంటి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట లోపు ఈ క్రతువుకు సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుందని చెప్పేసి పూజారులు చెప్తున్నారు సో దానికి సంబంధించి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఆ శక్తి పొందేందుకు కావలసినటువంటి ఏవైతే పూజలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా పన్నెండు గంటల నుంచి ప్రారంభిస్తూ ప్రారంభిస్తారని చెప్పేసి శ్రీ 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 అయోధ్య రామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ చెప్తోంది సో మనం సరే నది తీరంలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే రాముడు ఇక్కడ స్నానం చేశారో ఎక్కడైతే ఇక్కడ ఎక్కడైతే ఈ ప్రాంతంలో తిరిగాడో ఆ ప్రాంతం అంతా కూడా ఈ సరే నది తీర ప్రాంతంలో ఉంటుంది మనం చూసుకోవచ్చు సో అందమైనటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంకా మరింత సుందరంగా తీర్చిదిద్దారు సో మనతో వెంకటేష్ ఉన్నాడు వెంకటేష్ అంటే రేపు ఎట్లాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఏంటి రేపు రేపు కార్యక్రమాలకు సంబంధించి ఏం జరగబోతోంది అయోధ్యకు శుభ గడియలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి కేవలం పద్దెనిమిది గంటల్లోనే రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం పది గంటలకు ఇక్కడికి రాబోతున్నాడు పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఆయన రామ జన్మభూమికి సంబంధించినటువంటి మందిర ప్రాంగణానికి చేరుకుంటారు అక్కడి నుంచి దాదాపు ఒంటి గంట వరకు ఆయన రామ మందిరంలోనే ఉంటారు మన రాజ్ కుమార్ చెప్పినట్టుగా పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువులు ఉండబోతున్నాయి సో అప్పుడే రామ విగ్రహానికి సంబంధించినటువంటి ఒక శక్తిని తీసుకొచ్చేటువంటి ఒక ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది సో అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీరంతా కూడా పబ్లిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు సో మొత్తానికి రేపు ఈ షెడ్యూల్ ఉంది ప్రస్తుతం మేము ఉన్నటువంటి సరయూ నది తీరంలో కనుక చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కోలాహలం కనబడుతున్న వెనక చూస్తున్నారు సరయూ నది తీరంలో సరోయి నది తీరంలో ఉన్నాం నది అలలన్నీ కూడా ఒక భక్తి తరంగాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి నది అలలన్నీ కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం మొత్తం లైటింగ్ కాంతులతో కూడా ఇదంతా వెలిగిపోయి దే దీప్యమానంగా ఉంది వెయ్యి కన్నులు చాలా అన్న తరహాలో ఉంది మొత్తానికి ఈ వేడుకను చూసేందుకు చాలామంది కేవలం ఈ అయోధ్య దేశాల నుంచి కూడా ఇబ్బందులు లెక్క చేయకుండా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం కదా రాజు ఖచ్చితంగా వెంకటేష్ అంటే స్వప్న ఇక్కడ చాలా మంది చూసుకున్నామంటే ఒక ప్రాంతం అంటూ కాదు ఒక రాష్ట్రం అంటూ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మ్యారిషస్ డిఫరెంట్ యూకే యుఎస్ నుంచి చాలా మంది ప్రజలంతా వచ్చారు సో జనరల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆచార సంప్రదాయాల బద్దంగా ఒక దేవుణ్ణి పూజించడము అలా లేదా చేస్తుంటారు బట్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరి మాట ఒకటే జై శ్రీరామ్ అనేటువంటి మాట వినబడుతుంది ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మేము అబ్జర్వ్ చేసింది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం స్వప్న గారు మీకు అంటే చాలా విషయాలు తెలుసు అక్కడ ఉన్నటువంటి గెస్ట్లకు కూడా చాలా తెలుసు ఇక్కడ రామునికి సంబంధించినటువంటి రామ్లల్లా విగ్రహానికి సంబంధించి కానీ సౌత్ ఇండియా దక్షిణాది సంప్రదాయాలకు అనుగుణంగా ఈ విగ్రహాన్ని ఏకశిలపై చేసినట్టుగా చెప్తున్నారు అదేవిధంగా ఈ రామ్లల్ల కు సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ అంటే ఆంధ్ర తెలంగాణ అంటే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టోన్స్ తోటి తయారు చేసినట్టుగా చెప్తున్నారు ఇది ఒక కొంచెం దక్షిణ భారతదేశానికి సంబంధించి మన తెలుగు పీపుల్కి సంబంధించి కొంచెం చాలా అదృష్టంగా భావించవచ్చు అనుకుంటా స్వప్న రైట్ రాజ్ కుమార్ వెంకటేష్ ఎప్పటికప్పుడు బోలడిని వివరాలు మాకు అందిస్తూ ఉండండి ధన్యవాదాలు గురుగారు ప్రస్తావించారు కాబట్టి రాముల వారు అందరికి చాలామందికి భక్తులందరికీ ఇలవేల్పు రాముల వారి ఇలవేల్పు ఎవరు రాముల వారి ఇలవేల్పు అంటే రాములవారు అంటే ఇక్ష్వాకు వంశపు ఇలవేల్పు ఎవరు ఈయన సామాన్య మానవుడుగా దశరథర్ కుమారుడుగా ఉన్నాడు కదా అవును ఆమె పేరు దేవకాళి 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 వాళ్ళ కులదేవత ఇలదేవత కూడా కులదేవత అంటే వంశం ప్రకారం కులదేవత అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మనకి ఇలదేవత దేవత మనకు కుల కులదేవత వెంకటేశ్వర స్వామి మనకి మన కులం అంటే మన జాతి అట్లా భారతీయమైనటువంటి ఈ జాతి మొత్తానికి కూడా ఆనాడు ఎట్లాగైతే దేవకాళి శ్రీరామచంద్రుడి వంశానికి ఉన్నదో మనకు కూడా అట్లాగే మనం భావన చేయాలి అయితే కొన్ని పాఠ్యాల్లో ఏముందంటే శ్రీరంగం శ్రీరంగం కూడా కౌసల్యాదేవి ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రసాదం తిన్నదని ప్రసాదం తిప్పి అవి కథాకథనాలు ఉన్నాయి కానీ ఋగ్వేదంలో చెప్పబడిన మాట ఏంటంటే శ్రీరంగం ఎవరికి అంటే రావణ కుటుంబానికి సంబంధించినటువంటి దేవత దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు వేదంలోనే ఉన్నది మన ఎవరు రాసింది కాదు అది కానీ ఇక్ష్వాకు వంశానికి మాత్రం దేవకాళి అంతే రాములవారి వారి పూజా ఇత్యాది కార్యక్రమాలు నైవేద్యాలు ఇవన్నీ కూడా ఏ సంప్రదాయం ప్రకారం కొనసాగబోతున్నాయి గురువుగారు దీని గురించి మనకి స్పష్టత ఉన్నదా ఇంకా అది వాళ్ళు ఎలా ట్రస్ట్ ఎలా నిర్ణయించింది మనకు తెలియదు కానీ మామూలుగా భారతదేశంలో మనం వడపప్పు పానకం ఇదంతా దక్షిణ దేశం ఈ రెండు ఇక్కడ ఎందుకంటే ఆ ఋతువుని బట్టి నైవేద్యం ఆ ఋతువు వేసం కాలం గనక మనకి దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు ఇక్కడ పెసరపప్పు చలవ పెసరపప్పు చలవ తర్వాత ఈ బెల్ల పానకం దీనివల్ల మనిషికి ఇమ్యూనిటీ ఉంటుందని వైద్య శాస్త్రం ప్రకారమే నిర్ణయించారు కానీ ఇదే ఉండదు కదా ఉత్తర దేశంలో ఏప్రిల్ వచ్చేప్పుడే అక్కడ కూడా మార్పులు వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తారు నిజానికి నైవేద్యం ఏం చేయాలమ్మా హృదయాన్ని నివేదన చేయాలి ఆత్మదర్శనం చేయాలి ఎందుకనంటే ఇవాళ రాముడు ఒక దశరథ మహారాజు కొడుకుగా లేదు ఒక పురాణ పురుషోత్తముడుగా ఇందాక నువ్వు అన్నట్లు మర్యాద పురుషోత్తముడుగా ఎన్ని చెప్పుకున్నా ఆత్మారాముడై ఉన్నాడు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎందు ఈ రాముడు ఆత్మారాముడు ఆత్మకృష్ణుడయ్యను ఎక్కడా లేదుగా ఆత్మశివుడు అన్న మాట లేదుగా ఉన్నదంతా ఆత్మారాముడై ఉండేనో భయం వయ్యడు అని అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఆత్మ ఆరామమై ఉన్నది ఆరామం అంటే స్థలం మనం ఉండే ప్రదేశం అది మన హృదయంలో ఉన్నది కాబట్టి నైవేద్య విధానాలు పూజా విధానాలు భారతీయమైనటువంటి విధానంలోనే అక్కడ సాగుతాయి గురువుగారు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇది ధర్మానికి సంబంధించినవి ధర్మానికి మారు పేరు శ్రీరామచంద్రుల వారు అని చెప్తారు అసలు ధర్మం అనేది శ్రీరామచంద్రుల వారు ఎలా తెలుసుకున్నారు అంటే ఏ ధర్మంలోకి ఆయన ఇమిడిపోయారు అన్ని ధర్మాలు కలిపి ఒకే ఒక్క ధర్మం ఆ ధర్మంలో నుంచి రాముడు అనేక ధర్మాలను ఆవిష్కరించాడు రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ అది ఒక అకాడమిక్ సబ్జెక్ట్ అంతే కదా విషయం అది మరి ఇది ఒక సాకారం కావాలి ఒక రూపం తీసుకోవాలి అందుకనే రుక్సామాకృతి యజ్ఞమూర్తి అన్నారు రాముణ్ణి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము మూడు కలిస్తే వేద విన వేదం ఏంటి వేదోఖిలో ధర్మ మూలం వేదాలని కూడా దేని మూలం దాని మూలం ఏంటంటే ధర్మమే ఆ ధర్మమే మళ్ళీ రామధర్మమై శ్రీరామధర్మమై ఈ ప్రపంచంలోకి వచ్చింది కనుక రామో విగ్రహవాన్ ధర్మ విగ్రహస్వరూపం రాముడు ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని గురించి కాసేపు చెప్పండి రాముడు కథ చెప్తే చాలు రాముడు ఆచరించిన ధర్మం ఏంటంటే సర్వోత్తముడైనటువంటి ఒక పుత్రుడు ఒక తండ్రికి ఎటువంటి కొడుకుండాలో ఉదాహరణ రాముడు ఒక సీతమ్మ వంటి మహాసాధ్వికి ఒక భర్త ఎలా ఉండాలో అది రాముడు అలాగే ఒక సోదరుడిగా ఎలా ఉండాలో రాముడు ఒక గుహుడికి ఒక యజమానిగా ఒక స్వామిగా ఎలా ఉండాలో రాముడు అరణ్యవాసంలో అనేక మంది మహర్షుల్ని ఆయన దర్శనం చేశాడు ప్రతి రాత్రి కూడా పగలు రావణవధ చే రాక్షసవధ చేసిన రాత్రిపూట మహర్షుల దగ్గర కూర్చునేవాడు జ్ఞానయోగాన్ని ధర్మంగా భావించాడు ఆయనకి శబరి వంటి వాళ్ళు వారు కలిసినప్పుడు యోగాన్ని ఆచరించాడు తన అమాచ్యులు తన మంత్రులు సామంతులు వీళ్ళందరితో కర్మయోగాన్ని సాధించాడు అంటే రాముడికి తమో అన్నీ కూడా మానవ దేహం తీసుకొని వచ్చాడు పంచభౌతిక దేహం తీసుకొచ్చిన అవతారమూర్తి అయినా సరే ఈ మూడు ఉంటాయి అయితే ఈ మూడు ఉంటే రాముడు పురాణ పురుషోత్తముడు ఎలా అయినాడు అంతేగా పురుషులందు పుణ్యపురుషులు వేరే కదా ఎలా అయినాడు అంటే తొలినాళ్లలో విశ్వామిత్రుడు వాళ్ళకి రామలక్ష్మణులకి విద్యాభ్యసనం చేయటానికి తీసుకెళ్ళినప్పుడు తాటకని సంహారం చేశాడు మొట్టమొదట బాధపడ్డాడు క్షత్రధర్మంలో క్షత్ర కులంలో పుట్టి సీత మన తాటకవధతో నా జీవితం ప్రారంభమైందా అనుకున్నాడు విశ్వామిత్రుడు చెప్పాడు రామా మానవ దేహంలో ఉన్నావు గనక నీలో తామసం ఉన్నది తాటకవధతో తమస్సు అయిపోయింది సంహారం అయిపోయింది పద అన్నాడు కాస్త ముందుకు సాగిన తర్వాత అహల్యాదేవి యొక్క శాప విమోచనమైంది అయినప్పుడు ఆశ్చర్యపోయినాడు అద్భుతమైంది అంటే ఆయన అన్నాడు నీలో ఉన్న రాజస్వగుణం దీనిలో పూర్ణమైపోయింది అక్కడ సంహారం అయింది ఇక్కడ సంస్కారం అయింది పద అన్నాడు మరి తర్వాత జరిగిన ఘట్టాలలో ఈ గుణాలన్నీ మరోసారి అవసరమైనప్పుడల్లా వచ్చినాయి అవసరమైనప్పుడల్లా కానీ సత్వగుణమే ప్రధానం అంటే సత్వగుణం నుంచే ఈ తమో రజోగుణం ఉపయోగించడం జరిగింది ఉపయోగ అవసరమైనప్పుడు ఉపయోగించాడు అవసరమైనప్పుడు విలపించాడు వ్యధ చెందాడు బాధపడ్డాడు రోషం ప్రకటించాడు ఆత్మన్యూనతకు గురైనడు అనేకమైనటువంటి మానవుడు ఏవి అనుభవిస్తాడో అవన్నీ రూడిమెంటరీగా రెసిడ్యువల్గా ఉండిపోయినాయి ఆయన ఎందు మాత్రంగా దాని వెంట వెంటనే జరిగిన ఘట్టం ఏంటంటే శివధనుర్భంగం సీతాపరిణయం దాంతో పరిపూర్ణమైనటువంటి మా రాముడు ఏర్పడ్డాడు అంటే అక్కడికి వచ్చేసరికి వ్యక్తిత్వం సంపూర్ణమైంది తాటకవధ సంహారం అహల్య శాప విమోచనం సంస్కారం ఇది సంపూర్ణం సీతాదేవితో చాలా గొప్పగా ఉంది గురువు గారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరు అంటే పురాణ ఇతిహాసాలు చదువుకున్న వారికి తెలుసు శంఖ చక్రాలు మనకి కరెక్ట్ రాముడు సరే లక్ష్మే ఆదిశేషు ఆదిశేషుశేషు పక్కనే ఉన్నాడు తర్వాత భరతుడు శంఖం చక్రం శత్రఘ్నుడు ఇవన్నీ ఎలా ఆవిష్కృతం అయ్యాయి గురుగారు వాళ్ల వాళ్ళ కార్యకలాపాలను బట్టి ఏర్పడ్డాయి రాముడు ధర్మాచరణం చేశాడు ధర్మం ప్రయాణం చేశాడు జీవన ప్రస్థానం అంతా ధర్మానికి లోబడే చేశాడు ఆయన చిన్న ఉదాహరణ చెప్తారమ్మా నగరం దాటి వెళుతున్నప్పుడు అయోధ్యనగర ప్రజలందరూ కూడా రాముడిని వెళ్ళని వెళ్ళే మేము కూడా వస్తాం మీతో పాటు నువ్వు లేకుండా మేము ఉండలేమన్నప్పుడు ఆయన అన్నాడు నేను అయోధ్యలో ఉన్న రోజు మిమ్మల్ని కలుస్తానా మన మనం రోజు కలుసుకుంటామా కలుసుకోం నా పని నన్ను చేయనివ్వండి పైగా అక్కడ అరణ్యంలో బతకటానికి జంతువులు ఉన్నాయి వాటికి కావలసిన ఆహారం పరమాత్మ ఏర్పరిచారు మనమందరం కూడా నాతో పాటు మీరు అయోధ్య నగరమే తరలి వచ్చినట్లయితే ఏమవుతుంది వాటికి ఆహారం పోతుంది వాతావరణం అంతా కూడా ప పర్యావరణం పాడైపోతుంది ఇట్టే పద్నాలుగేళ్ళు నా కర్తవ్యాన్ని నన్ను నిర్వర్తించండి మీరు అయోధ్యకి వెళ్ళండి అంటే రాముడిని నమ్మారు వాళ్ళు వెళ్ళారు మరి ఏం చేశారు అంటే అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా రామ 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 అంటే రాముడు రామ అంటే సీత ఈ నామం జపిస్తూ ఉన్నారు పద్నాలుగేళ్ల తర్వాత వచ్చేపటికి ఏ రాజ్యం ఏర్పడిందంటే అప్పటి వరకు ఉన్నది కులంలో ఉన్నటువంటి రాజ్యమే ఉంది మరి రామరాజ్యం రాముడు ఏలిన రాజ్యం రామరాజ్యం అంటే కాదు రాముడు లేకుండా పరోక్షంగా ప్రజలందరూ ఆ రాజ్యాన్ని నిలబెట్టుకున్నారే కేవలం రామ అనేటువంటి నామాన్ని నామస్మరణం చేస్తూ రాముడు లేని పద్నాలుగేళ్లలో రామరాజ్యం ఏర్పడింది ప్రజలు ఏర్పరిచినటువంటి రామరాజ్యానికి రాముడు రాజయ్య వచ్చాడు అది అద్భుతంగా అద్భుతంగా పరిపాలించి పరిపాలించి భరతుడు పరిపాలించలేదుగా అసలు బయటే కూర్చున్నాడు నంది గ్రామంలోనే కూర్చున్నాడు రాముడు వచ్చేదాకా ఆయన ఎంటర్ కాలేదు కాబట్టి ధర్మబద్ధమైనటువంటిది తన తమ్ముడికి కానీ సుగ్రీవుడికి కానీ విభీషణుడికి కానీ గుహుడికి కానీ శబరికి కానీ వాళ్లతో ఈవేళ మనం ఇంగ్లీష్లో ఇంటర్పర్సనల్ రిలేషన్ అంటాం ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్స్కి రాముడు పెద్ద ప్రతీక రెండవది హెచ్ఆర్ తాను అయోధ్య నగరించి సైన్యాన్ని వెంబడి పెట్టుకురాలా తనకు ఏది దొరికిందో వాటిని మేనేజ్ మేనేజర్ అంటే ఎవరమ్మా ఏది ఉన్నదో దాంతో మేనేజ్ చేసేవాడు మేనేజర్ అవును అంతే కదా అండ్ ఈజ్ ద హూ డజెంట్ మేనేజ్ ఎట్ ఆల్ అందరూ మేనేజ్ చేస్తారు ఆయన అక్కడ ఉంటాడు అది నిజమైన మేనేజరు రాముడు నరుడై నారాయణుడు నరుడైనప్పుడు ఆయన ఆధారపడింది వానరుల మీద వాళ్ళ శక్తి తన శక్తిగా తన శక్తిని వాళ్ల ఎందు ప్రవేశింపజేసి మొత్తానికి ఒక సంఘటిత శక్తిగా మార్చి తన కర్తవ్య నిర్వహణకి ఇందాక చెప్పిన గమనము లక్ష్యము నుంచి గమ్యం వరకు మధ్య జరిగేదంతా రామగమనం శ్రీరామ గమనం ఇవాళ కూడా మనకి లక్ష్యాలు ఉన్నాయి అవును ఏమిటి మనకి నేనెవరు అని తెలుసుకునేటువంటి ఓ లక్ష్యం ఉంది గమ్యం ఏంటి తెలుసుకోవటం తెలుసుకోవటానికి తెలుసుకుందామని అనుకున్న దానికి మధ్య మన ప్రయాణాన్ని బట్టి అది సిద్ధిస్తుంది లేదా సిద్ధించదు చాలా గొప్పగా చెప్పారు గురుగారు ఇక రేప రేపు జరగబోయే ఈ అద్భుతమైన మహత్తరమైన ఈ ఘట్టాన్ని భక్తులు ఎలా వీక్షిస్తే మంచిదని మీ సూచన అంటే ఇవాళ ఈ మాధ్యమం ఉంది టీవీ మాధ్యమాలు ఏర్పడ్డాయి ఇన్నేళ్లుగా అన్ని అక్కరలేనివి అవసరం లేనివి ప్రకోపనం చెందించేవి అనేకమైనటువంటి వల్ల రామధ్యానం చేయటం రామధ్యానం చేయడం రామధ్యానం చేస్తూ అనవసరమైన విషయాల పట్ల అనవసరైన విషయాలపై సంపూర్ణంగా రాముడికి అంకితం చేసి రాముడి గుణాభి సకల గుణాభిరాముడిని ఆయన గుణగణాలన్నింటినీ కూడా స్మరించుకుంటూ రేపటి కార్యక్రమాన్ని అద్భుతంగా వీక్షించబోతున్నారు ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరికొంతమంది ఇక భక్తులు తలుచుకుంటే ఆత్మదర్శనం కూడా చేసుకోవచ్చు రాముల వారిని గురుగారు చాలా అద్భుతమైన విషయాలు చాలామందికి తెలియని విషయాలు మరోసారి ఈరోజు తెలియపరిచి గుర్తు చేశారు కూడా మీకు ధన్యవాదాలు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకోబోతున్నాం ఈ ప్రత్యక్ష ప్రసారం ఇలాగే కొనసాగుతుంది అలా అయోధ్యపురం నుండి స్టేట్యూడ్